లోక్సభ మాజీ సభ్యుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొన్నిసార్లు వేగంగా మరికొన్నిసార్లు నెమ్మిదిగా సాగుతోంది దీంతో అసలు ఈ కేసు విచారణ ఎంతవరకు వచ్చిందంటే సిబిఐ అధికారులే ఈ కేసుపై క్లియర్ కట్ గా ఓ సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని ఓ టాక్ అయితే ఉమ్మడి కడప జిల్లాలో జోరుగా నడుస్తోంది అయితే ఈ కేసులో దోషులెవరనేది తెలుస్తుందని వైఎస్ వివేక కుమార్తె వైఎస్ సునీత కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తోంది కానీ ఈ కేసు విచారణ మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా తయారైంది మరోవైపు వివేక హత్య కేసులో సీఎం వైఎస్ జగన్ తో పాటు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హస్తముందని ప్రతిపక్ష టీడీపీ ప్రధానంగా ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఇంకోవైపు వైఎస్ వివేక హత్య అనంతరం పులివెందుల్లో వైఎస్ ఫ్యామిలీలోని వారే వర్గాలుగా విడిపోయారనే టాక్ సైతం జిల్లా వ్యాప్తంగా ఉంది దీంతో గతంలో కడప జిల్లా అనగానే వైఎస్ ఫ్యామిలీ గుర్తుకు వచ్చేదని నేడు ఆ పరిస్థితి లేదనే చర్చ సైతం ప్రస్తుతం సదరు జిల్లాలో జోరుగా సాగుతోంది అలాంటి పరిస్థితుల్లో సీఎం జగన్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది వచ్చేది ఎన్నికల సీజన్ అలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష టీడీపీ చేస్తున్న ఆరోపణల్లో బాబాయ్ గొడ్డలిపోటును తమకు అనుకూలంగా మలుచుకునేందుకు సీఎం జగన్ పావులు కదుపుతున్నారనే ఓ టాక్ అయితే ఫ్యాన్ పార్టీలో అంతర్గతంగా వైరల్ అవుతోంది ఆ క్రమంలో ప్రధాన ప్రతిపక్షం సైకిల్ పార్టీకి సడన్ బ్రేకులు వేసేందుకు వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి వైఎస్ వివేకా కుమార్తె వైఎస్ సునీతన్ ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దింపాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది అయితే పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి పులివెందె నియోజకవర్గం వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట అన్న సంగతి అందరికీ తెలిసిందే వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ విజయమ్మ వైఎస్ జగన్ ఇక్కడి నుంచే గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన విషయం విదితమే అయితే ఈ నియోజకవర్గాన్ని వైఎస్ సునీతకు కట్టబెట్టి ఇదే జిల్లాలోని జమ్మల నుంచి వైఎస్ జగన్ రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారని సమాచారం సదరు నియోజకవర్గం కూడా వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటే ఆ నియోజకవర్గంలో కూడా వైఎస్ ఫ్యామిలీకి భారీగా అభిమానులున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ప్రతిపక్ష టీడీపీ నేతలు చాలా బలంగా ఉన్న ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా సుధీర్ రెడ్డి విజయకేతను మెగరవేశారు అదీకాక మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొలినాళ్లలో ఇదే నియోజకవర్గం లో వైద్యునిగా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన సంగతి తెలిసిందే మరి వైఎస్ జగన్ చేస్తున్న రాజకీయంలో వైఎస్ వివేకా కుమార్తె సునీత చిక్కుతారో లేక తన తండ్రి హత్యకు కారుకులైన వారిని న్యాయదేవత సాక్షిగా న్యాయస్థానంలో నిలబెట్టి వారికి కఠిన శిక్ష పడేలా చేసి తన తండ్రి ఆత్మకు శాంతి చేకూర్చేలా ఆమె ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారా అని కడప జిల్లా ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి